మరి ఎంత తెలుసుకున్నా మనం ఇంకొక ముఖ్య విషయం తెలుసుకొని ముందుకు వెళ్దాం మనందరం మీలో ఎంతమంది భారతీయులు ఉన్నారు ఎంతమంది భారతీయులు ఉన్నారు చెప్పండి ఎంతమంది భారతీయులు ఉన్నారు నిజంగా మీరు భారతీయులేనా షూరా షూర్ నిజంగా మీరు భారతీయులైతే మరి భారతీయత అంటే అర్థం తెలియాలా వద్దా చెప్పండి భారతీయత అంటే అర్థం ఏంటి మరి మీరు ఎంతమంది భారతీయులు ఉన్నారు ఎంత ఎంతమంది భారతీయులు అందరు భారతీయులు అన్నారు నేను భారతీయుడి అని చెప్పొచ్చు కదా అందరు భారతీయులని చెబుతున్నావే నీ సంగతే నీకు సరిగా తెలుసో తెలియదో నాకు అనుమానం మీరు ఎంతమంది భారతీయులు ఉన్నారో నిజంగా చేతులు ఎత్తండి అందరునా నిజంగానా దించండి నిజంగా మీరు భారతీయులే గనుక అయితే భారత అంటే ఏంటి భారతీయత అంటే ఏంటి చెప్పండి అప్పుడు దాని స్పష్టమైన అర్థం కనుక మీరు చెబితే అప్పుడు మీరు అందరూ భారతీయులని నేను అంగీకరిస్తాను ఇంకొక కన్సెషన్ మీరు ఏ ఒక్కళ్ళు చెప్పినా అందరూ భారతీయులుగా నేను గుర్తిస్తాను కలిసి వచ్చారు కాబట్టి చెప్పండి భారతీయత అంటే ఏంటి మీరు అనుకోవచ్చు భరతుడు పేరు నుంచి వచ్చింది భారతీయత అని నేను అది అడగటల్లా ఈ అమ్మాయి పేరు లక్ష్మి అనుకోండి లక్ష్మి అంటే ఐశ్వర్యం అని ఐశ్వర్యం అంటే పూర్ణత్వం అని సో పూర్ణత్వమే ఐశ్వర్యం ఐశ్వర్యమే లక్ష్మి అనే పదానికి అర్థం అవునా సో అట్లా ప్ర ప్రసన్న అని ఉందనుకోండి ఒక అమ్మాయి పేరు ప్రసన్న అంటే ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందని అవునా సుచరిత అనుకోండి మంగళకరంగా నడుచుకునేదని అర్థం ప్రతి పేరులో ఒక అర్థం ఉంది ప్రకాష్ అంటే వెలుగునందించేవాడు అవునా నీ పేరులో ఉన్న అర్థం అడుగుతున్నా అంటే భారత అంటే అర్థం ఏంటి భారతీయత అంటే అర్థం ఏంటి చెప్పండి సో భా రతీయత అనే దానిలో రతీయత అంటే బా అనేది తీసి పక్కన పెడదాం రతీయత అంటే రతి అంటే మిక్కిలి ఆనందం మిక్కిలి ఆనందం ఎక్కువ ఆనందం రతి అంటే రతీయత అంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించటము అని అర్థం రతీయత అంటే అది దేని ద్వారా సాధ్యం జ్ఞానం ద్వారా సాధ్యం మరి జ్ఞానానికి గుర్తేంటి వెలుగు మరి భాస్కర్ అంటే నందించేవాడా వెలుగు వెలుగునందించేవాడు మరి భాస్కర్ అంటే వెలుగునందించేవాడు మరి భా అంటే వెలుగు భా అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానంతో రతీయత అంతులేని ఆనందాన్ని అనుభవించటమే భారతీయత అనే పదానికి అర్థం మరి ఈ అర్థం మీకు ఇంతవరకు ఎప్పుడన్నా స్పష్టంగా అర్థమైందా అర్థమైందా సరే అయినా మీకు ఈ పదానికి అర్థం తెలియకపోయినా మీరు భారతీయులని నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటా ఎందుకు ఒక చిన్న పిల్లవాడు చిన్నప్పుడు తల్లితండ్రుల పేర్లు కూడా తెలియదు వాడికి కానీ పది మంది అక్కడ కూర్చుంటే అతను ఆ పాపకి బాబుకి కానీ బాధ కలిగితే తల్లితండ్రుల పేర్లు తెలిగిపోయినా బాధ కలిగితే తల్లివైపు తండ్రి వైపు చూస్తాడా వేరే వాళ్ళ వైపు చూస్తాడా అంటే తల్లి పేరు తెలియకపోయినా తండ్రి పేరు తెలియపోయినా దానికి అర్థం తెలియపోయినా పసిపిల్లవాడు తల్లి వైపే చూస్తాడు తండ్రి వైపే చూస్తాడు కానీ వేరే వాళ్ళ వైపు చూడడు అవునా అలానే ఇప్పుడు భారతీయత అనే పదంలో అర్థం మీకు తెలియకపోయినా మీరు భారతీయులుగా జీవిస్తూ ఉంటే భారతీయత అంటే జ్ఞానంతో అంతులైన ఆనందాన్ని మీరు కనుక అనుభవిస్తుంటే అప్పుడు మీరు భారతీయుల కింద లెక్క అప్పుడైనా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా మరి ఇన్ని రోజులు మీరు భారతీయులుగా జీవిస్తున్నారా కనీసం అర్థం తెలియకపోయినా జీవిస్తున్నారా జీవిస్తున్నారా నిజంగా చెప్పండి నేను గుర్తు చేస్తాను మీరు గుర్తు చేసుకోండి మీలో ఏ ఒక్కళ్ళైనా ఏమాత్రమైనా భయం కానీ ఒత్తిడి కానీ టెన్షన్ కానీ కోరుకుంటున్నారా ఏమాత్రమైనా కోరుకుంటున్నారా ఏమాత్రం కోరుకోవటం లేదు అలానే భయపడుతూ ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా రోడ్డు క్రాస్ చేసేవాడు భయంతో క్రాస్ చేసినప్పుడు యాక్సిడెంట్ అవుద్దా ధైర్యంగా తెలివితో క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుద్దా భయంతో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుద్ది తెలివితో ఉన్నప్పుడు కాదు అలానే భయంతో ఒత్తిడితో టెన్షన్తో చదివితే గుర్తుంటుందా మరి నాలుగైదు గంటలు ఒత్తిడితో చదివితే మార్కుల గురించి ఆలోచించు ఏమవుతుందని అని ఒత్తిడితో చదివినప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా బాధగా ఉంటుందా ఒత్తిడి అంటేనే ఇది మరి నాలుగైదు గంటలు కష్టపడి చదివిపోయి ఒత్తిడితో టెన్షన్తో చదివి కష్టపడి చదివి తేలిగ్గా మర్చిపోయినప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్దా తగ్గుద్దా కాన్ఫిడెన్స్ తగ్గిన తర్వాత ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుద్దా భయం పెరుగుద్దా ఇంకా ఎక్కువ భయంతో ఇంకా ఎక్కువ ఒత్తిడితో చదివితే ఇంకా కష్టంగా ఉంటుంది ఇంకా తొందరగా మర్చిపోతావు ఇంకా కాన్ఫిడెన్స్ పోయిపోయి చివరికి డిప్రెషన్ వచ్చి దేనికి పనికి రాకుండా తయారైపోతాం కరెక్టా మరి ఇప్పుడు చెప్పండి మీలో ఏ ఒక్కళ్ళు ఏమాత్రం భయాన్ని కోరుకోవటం లేదు అంటున్నారు అలానే భయపడటం వల్ల ఏమాత్రం అన్న ప్రయోజనం ఉందా మరి ఏ భయాన్ని మీరు కోరుకోవటం లేదో ఏ భయం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదో ఆ భయాన్ని అంటే ఒత్తిడిని అన్న టెన్షన్ని మీ జీవితంలో కొన్ని వందల సార్లు అనుభవించారా అనుభవించలేదా మరీ మాట్లాడితే కొన్ని వేల సార్లు మీరు అనుభవించారు కరెక్టేనా మరి నిజంగా తెలివి ఉన్నవాడు తను కోరుకొని తనకు ప్రయోజనం లేని భయాన్ని కానీ భయాన్ని తన దగ్గర రాణిస్తాడా తన దగ్గర రాణిస్తాడా అంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజులు తెలివిగా జీవిస్తున్నట్ట తెలివి తక్కువగా జీవిస్తున్నట్ట కోరుకొని ప్రయోజనం లేని భయాన్ని బాధని భయాన్ని కొన్ని వందల వేల సార్లు మీ మనసులోకి రాణించారంటే దాంట్లో శక్తిని పోగొట్టుకుంటున్నారంటే మీరు తెలివిగా జీవించినట్ట తెలివి తక్కువగా జీవించినట మరి అలానే మీలో ఏ ఒక్కళ్ళైనా ఏమాత్రమైనా బాధ సఫరింగ్ అనే దాన్ని కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా ఏమాత్రమైనా ఏమాత్రం కోరుకోవటం లేదు మరి ఏ బాధను మీరు కోరుకోవటం లేదో ఆ బాధ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా బాధపడుతూ ఉండటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా మరి ఏ బాధ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదో ఏ బాధను ఏమాత్రం మీరు కోరుకోవటం లేదో ఆ బాధను కూడా మీరు కొన్ని వందల సార్లు వేల సార్లు అనుభవించారా అనుభవించలేదా మరి కోరుకొని ప్రయోజనం లేని బాధను మీరు కొన్ని వందల సార్లు వేల సార్లు నీ మనసులోకి రానిచ్చావంటే నువ్వు ఇన్ని రోజులు జ్ఞానవంతంగా జీవిస్తున్నట్ట అజ్ఞానంతో బాధని కలిగించుకుంటున్నట్ట సో ఇన్ని రోజులు అజ్ఞానులుగా జీవించినట్ట జ్ఞానులుగా జీవించినట్ట సరే ఇంకొక మాట ఐదో తరగతులు ఎక్కువ ఒత్తిడి ఉందా ఏ ఏడో తరగతులు ఎక్కువ ఒత్తిడుందా ఏడులో ఎక్కువ ఒత్తిడి ఉందా టెన్త్లో ఎక్కువ ఒత్తిడి ఉందా టెన్త్లో ఎక్కువ ఒత్తిడుందా ఇంటర్లో ఎక్కువ ఒత్తిడి ఉందా అంటే చదువు పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరుగుతుందా లేకపోతే ధైర్యం పెరుగుతుందా టెన్షన్ పెరుగుతుంటే ప్రశాంతత తగ్గుద్దా పెరుగుద్దా ప్రశాంతత తగ్గితే ఏకాగ్రత కాన్సన్ట్రేషను మరి కాన్సన్ట్రేషన్ తగ్గితే మెమరీ పవరు మెమరీ పవర్ తగ్గితే ప్రశాంతత తగ్గితే క్రియేటివిటీ సృజనాత్మకత కొత్త ఆలోచన తగ్గుద్దా పెరుగుద్దా కొత్త ఆలోచన తగ్గుతుంది ఇప్పుడు మీరు చెప్పిన నేను ఒక్కసారి చెబుతా చదువులు పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతూ ఉంది ఒత్తిడి పెరుగుతుంటే ప్రశాంతత తగ్గుతుంది దాంతో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది దాంతో జ్ఞాపక శక్తి తగ్గుతుంది దాంతో సృజనాత్మకత తగ్గుతుంది ఇప్పుడు చెప్పండి చదువు పెరుగుతున్న కొద్ది సర్వశక్తులు తగ్గుతున్నాయా కొన్ని శక్తులే తగ్గుతున్నాయా సర్వశక్తులు తగ్గుతున్నాయా కొన్ని శక్తులు తగ్గుతున్నాయా సర్వశక్తులు తగ్గుతున్నాయి అవునా ఎంత ఎక్కడైనా సరే ఎ ఎప్పుడైనా సరే ఎంత పిచ్చివాడైనా సరే ఏ పని చేసినా శక్తిని పెంచుకోవడం కోసం చేస్తాడా తగ్గించుకోవడం కోసం చేస్తాడా కానీ మీ విషయంలో ఏం జరుగుతుంది ఇన్ని రోజులు కష్టపడి చదువుతుంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది బాధలు పెరుగుతున్నాయి భయాలు పెరుగుతున్నాయి దాంతో అశాంతి పెరుగుతుంది అవునా మరి ఇది మీ టీచర్లది తప్పనాలా లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ది తప్పనాలా లేకపోతే చదువుని మీరు స్వీకరించిన విధానం తప్పనాలా మరి చదువును స్వీకరించిన విధానంలోనే తప్పుంది ఉంది దానివల్లనే శక్తి పెరగకుండా శక్తి తగ్గుతుంది ధైర్యం పెరగకుండా భయం పెరుగుతుంది ఆనందం పెరకుండా బాధ పెరుగుతుంది అని నా పొరపాటు వల్లే జరుగుతుందని తెలిసిన ఆ పొరపాటును చేస్తాడా చేస్తాడా మరి ఇప్పుడు దాకా నేను అడుగుతుంటే నా పొరపాటు వల్లే చదువుని స్వీకరించిన విధానం తప్పు అందుకనే శక్తి తగ్గుతుంది అని తెలిసి చెప్పటం అయితే చెప్పారు మీరు నిజంగా చెప్పండి ఆ సంగతి కనుక ఇంతకు ముందే మీకు తెలుసుంటే ఆ తప్పు చేసేవాళ్ళ చేయకపోతే శక్తి తగ్గేదా అంటే ఇన్ని రోజులు ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి చిలక పలుకుల్లాగా చెబుతున్నారు తప్ప ఏమంటాయి మాటలు నేర్చిన చిలక యు ఆర్ గ్రేట్ అంటే ఆర్ గ్రేట్ అంటుంది యు ఆర్ ఏ ఫూల్ అంటే ఆర్ ఏ ఫూల్ అంటుంది దానికి ఏమైనా తెలుసా సో టీచర్లు తప్పంటే బాగుండదని ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పంటే దాన్ని ఎదిరించే శక్తి మనకు లేదు కాబట్టి నాదే తప్పంటే బుద్ధిమంతుల్లాగా ఉంటారులే ఎవరేమన్నా అనుకోరులే అని చెప్పారు తప్ప నిజంగా నేను చదువుని స్వీకరించిన విధానంలోనే తప్పు ఉంది అని గుర్తిస్తే ఆ తప్పు మీరు చేస్తారా మరి ఆ తప్పు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలా వద్దా